జనసేన వరకు కొంతమంది నాయకులకు పదవి వస్తాయి పార్టీని నమ్ముకున్నందుకు. పవన్ కళ్యాణ్ శాశ్వత ముఖ్యమంత్రి పదవి కోల్పోయినట్టే. అది కూడా ఆ కుటుంబం గెలిస్తే అదొకటి. రెండో పాయింట్, జనసేన ఇక ఆ తర్వాత తోక పార్టీగానే మిగిలిపోతుంది. సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్, అంతే. అంతకు మించి ఏముండదు. ఇప్పుడు డిఎండిఏకే, ఏఏడిఎంకేతో పాటు డిఎంకేతో పొత్తులు పెట్టుకున్నటువంటి పట్టాల మక్కల కచ్చి, పిఎంకే, టిఎంసీ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా అక్కడ, అట్లాంటి ఒక పార్టీగా మిగిలిపోతుంది. అంటే వాటికి బలం ఉంటాయి, వాళ్ళ వాళ్ళ కులాలకు బలం ఉన్నటువంటి చోట్ల. ఇప్పుడు అట్లాగే ఇది కూడా కులబలం ఉన్నటువంటి చోట్ల పార్టీ కింద మిగిలి. అంటే జనసేన మొదటి నుంచి 5 కేజీలు బియ్యం కాదు, 5 కేజీల భవిష్యత్తు ఇవ్వాలంటే మాకు ఓటేయండి, మా పార్టీని గెలిపించండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక తోక పార్టీగా మిగిలిపోయి అంత డెసిషన్ తీసుకుంటారా? అంటే బేసిక్గా ఆయన దగ్గర ఉన్నది ఒక మంచితనం ఉంది, అతి మంచితనం, ఇంకోటి అతి కోపం. ఈ రెండే తెలుగుదేశం పెట్టుబడి ఇప్పుడు. ఏంటి అతి కోపం? ఏంటంటే జగన్ చేసే ప్రతి పనిని ఆయన ఎర్రకళ్ళతో చూస్తాడు, పచ్చకళ్ళను నేను ఎర్ర కళ్ళతో చూస్తాడు. కాబట్టి జగన్ చేసేది ప్రతిదీ నెగిటివ్ గానే కనబడుతుంది. మండుతుంది ఆ మంట తెలుగుదేశానికి, ఫెచ్చింగ్ కలపడానికి. రెండోది అతి మంచితనం. ఏదో పోనీ మన వెనకాల పడుతున్నారు కదా, మన మనవాళ్ళ ఓట్లు నేపిస్తే బోలా. ఇప్పుడు సీఎం అయితే చంద్రబాబు, లాస్ట్ ట్రిప్ ఏంటి, అదే కదా త్యాగం చేసుకుంది. ఇప్పుడు అంతకుముందు పీవీపీకి ఇక్కడ టికెట్ ఇవ్వాలా లెక్క ప్రకారం ఓకే చేశాక చివరిలో రాధాకృష్ణ వెళ్ళి అడగగానే కేసీనే నానికి ఓకే చేస్తే, లేకపోతే బోండా ఉమా ప్లేస్లో అప్పుడు వీళ్ళకి రావాలి టికెట్ జనసేనకి. ఆ 2 సీట్లు కూడా అప్పుడు కన్ఫామ్ చేసుకుంది, ఇస్తానన్నారు చంద్రబాబు. చివరిలోకి వచ్చేటప్పటికి రాధాకృష్ణ గారు వెళ్ళే అక్కడ మాట్లాడారు అంటారు, మరి అది నిజమో కాదో తెలియదు. బట్ ఆ 2 కూడా కన్ఫామ్ అయినటువంటి సీట్లు, చివరి నిమిషంలో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే సరే కానిచ్చేయండి అని అసలు పొత్తే వద్దండి, నాకేది వద్దండి పోటీకి. పోయింది వాళ్ళు ఇప్పుడు ఆ రోజున పార్టీ కోసం పనిచేసినట్టు టీవీపీ, ఆ తర్వాత వచ్చి వైసీపీలో చేయడం. అట్లాగా కొన్ని కాన్సెప్ట్లు ఏంటంటే ఆయన పోనీ అని వదిలేస్తాడు మంచితనంగా. ఆ మంచితనం, ఈయన మీద కోపం, ఈ 2 కూడా తెలుగుదేశానికి బలం. చూడాలి ఏమవుతుంది.